అందరికీ నమస్కారం. మిత్రులారా, స్లీప్ ఆప్నియా అంటే అందరికి తెలిసిందే, అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది. నైటు నిద్రపోయేటప్పుడు మనం ఆక్సిజన్ని తీసుకోవడం తగ్గుతుంది. అంటే ఆక్సిజన్ తీసుకోవడం ఎందుకు తగ్గుతుందంటే నాజల్ బ్లాకేజ్ కావచ్చు, ప్లస్ ఈ ఆస్మా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం కావచ్చు, ఓకల్ కార్డ్ ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ ఉండడం కానీ, లేకపోతే ఒబెసిటీ, ఓవర్వెయిట్ ఎక్కువ పెరగడం, బెల్లి వెయిట్, ముఖ్యంగా ఓవర్వెయిట్ అంత పెరిగినా పర్లేదు కానీ బెల్లి వెయిట్ ఎక్కువ పెరగడం. మనం పడుకున్నాం అనుకోండి, పడుకున్నప్పుడు ఆ బెల్లి వెయిట్ కాస్త పైకి వస్తే ఈ లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి షింక్ అయిపోతాయి. షింక్ అయ్యేసరికి మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్పెన్షన్ తక్కువైపోతుంది. ఎక్స్పెన్షన్ తక్కువ అయ్యేసరికి ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఏం చేస్తారు, నోరు తెరిచి గాలి పీల్చడం మొదలవుతుంది. సో గురక అందుకే పెడతారు. సో గురక మీద మనం ఒక వీడియో చేసిన అది ఎలా తగ్గించుకోవాలి అనేది. సో అది స్లీప్ ఆప్నియా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. నోటితో తీసుకుంటారు గాలి, నోటితో గాలి తీసుకోవడం వల్ల ఆ తగ్గినటువంటి ఆక్సిజన్ కంటెంట్ని కవర్ చేయడానికి చేస్తారు. అంటే బేసికల్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. ఓకే, అది నిద్రలో మనం నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు ఐడియా ఉండదు. కానీ ఆ కండిషన్లో కూడా స్లీప్ ఆప్నియా వస్తే హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తారు. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ సిపాప్ మిషన్ అని చెప్పి అది పెట్టుకొని పడుకుంటారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా అది చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము డైలీ, అంటే అది నిద్రపోయేటప్పుడు జరుగుతుంది, మనకు తెలియదు కదా నిద్రలో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. ఓకే, అలా కాకుండా మనము తెలిసి రోజు రోజు ఆప్నియాలో ఉంటున్నాం. ఆప్నియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం మన బాడీలో. ఓకే, ఉంటున్నాం, గమనించారా మీరు? మనము పొద్దున లేచి మేల్కొన్న టైంలో, వేకింగ్ పీరియడ్లో, మేల్కొన్న టైంలో పడుకునేదాకా అదే స్లీప్ ఆప్నియా కండిషన్ మన బాడీకి ఇస్తున్నాం మనం. ఆశ్చర్యంగా ఉందా, గమనించారు ఎప్పుడన్నా? ఇప్పుడు చూడండి, కానీ మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఆప్నియా కండిషన్ వచ్చింది చూడండి. మీకు గమనించారా, గాలి పీల్చుకోలేదు. ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఆప్నియా. ఏదైనా మనము పని చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, మీరు ఫోన్లో ఏదైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, వీడియో చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మెసేజ్ గుర్తున్నప్పుడు కానీ, అక్కడి నుంచి రిప్లై వచ్చేటప్పుడు కానీ, ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎన్ని చూస్తున్న ఇంట్రెస్ట్ చూసినప్పుడు మనం గాలి పీల్చాం. గమనించండి, యాంగ్షియస్ దాని మీద ఉంటాం అన్నమాట. పూర్తిగా కాన్సన్ట్రేషన్ అటు పోగానే మీ బ్రీతింగ్ అనేది తగ్గుతుంది. బ్రీతింగ్ తగ్గడంతో ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా తగ్గుతుంది కదా. గమనించారు ఎప్పుడన్నా మీరు? సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు చేసేటప్పుడు సిస్టమ్ ముందు ఆల్మోస్ట్ ఆల్ 10 నుంచి 14 గంటలు కూర్చుంటున్నారు. వాళ్ళు చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్నియా అనేది అబ్జర్వ్ చేశారు. ఆక్సిజన్ తక్కువ, గాలి పీల్చుకోవడం మానేస్తున్నారు వాళ్ళు. ఇలాగే స్టీరింగ్ లుక్స్ ఉంటున్నాయి, కొడుతుంటున్నారు, బ్రీతింగ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ తీసుకుంటున్నారు. దాంతో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోతున్నాయి బాడీలో. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యేసరికి వాళ్ళకేమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కెరోటిడ్ వెజల్స్ ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది వాటి మీద. బ్రెయిన్కి సప్లై చేసేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైపోతుంది, ఆక్సిజన్ బ్రెయిన్కి తక్కువ అయిపోతుంది, ప్లస్ ఇక్కడ స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది. అందుకే చాలామందికి స్టిఫ్ నెక్ అనేది డెవలప్ అవుతుంది. కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి నెక్ తిరగదు, ప్రాపర్ తిరగదు. అది గ్రాడ్యువల్గా మిగతా మజిల్స్ మీద పడి మీకు షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడికి రాగానే మీకు ఫ్రోజన్ షోల్డర్ చేయలేపలేదు, ఇలా లేపడం, లేకపోతే ఇవన్నీ ఏంటి, బేసికల్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ కావడం, స్ట్రెస్ కూడా ఎక్కువ పెరిగిపోతుంటుంది, చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, ప్లస్ తట్టుకోలేరు, అంత స్ట్రెస్ కూడా తట్టుకోలేరు. ఆ స్ట్రెస్ అంతా కూర్చొని బ్రెయిన్లో కూర్చొని మనం పడుకున్న తర్వాత నిద్రపట్టకపోతే ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింక్డ్. బేసికల్గా ఎక్కడి నుంచి వస్తుంది, మనము ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు గాలి పీల్చుకోకపోవడము, ఇది మెయిన్. ఇటీవల లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 60% ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఆప్నియా ప్రాబ్లం. చూసి చూసి అది కొట్టి ఒక్కసారిగా నోట్తో తీసుకుంటారు గాలి.
సో అంటే లోపల అంత ఎగ్జాస్ట్ అయిపోయి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎక్కువ తయారైపోయి దాన్ని ఒక్కసారిగా వదలడం జరుగుతుంది. ఇటువంటివి మీకు తెలుస్తున్నాయంటే మీరు ఆక్సిజన్ తక్కువ తీసుకుంటున్నారని అబ్జర్వ్ చేయండి. దీనివల్ల కూడా ఈ ఆప్నీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయితే కూడా వర్క్ ప్లేస్లో కూడా వర్క్ స్టేషన్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. నిద్రపోనక్కర్లేదు, స్ట్రెస్ పెరిగితే చాలు, బీపీ అనేది షూటప్ అయిపోయి వర్క్ ప్లేస్లో కుప్పకూలిపోతారు. సో ఇటువంటి ప్రాబ్లం ఉందా లేదా చూడండి. దీన్ని కొత్తగా పేరు, దీనికి డిస్నియా కాదు డిస్ఫోరియా అంటారు దీన్ని కొత్తగా. సో డిస్ఫోరియా అంటే ఫోన్ వాడేటప్పుడు మీరు గాలి పీల్చకపోవడం. డిజిటల్ యాప్నియా అంటారు, అంటే డిజిటల్ అంటే ఈ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు మీరు గాలి పీల్చుకోకపోవడం. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి, కాన్షియస్గా ఉండండి. ఇది మైన్యూట్ లోపల లోపల జరుగుతూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది 7 అవర్స్ మినిమం వాడుతున్నారంటే ఇండియాలో. ఈ లాక్డౌన్ వల్ల దీనివల్ల ఇంకొక 1 అవర్ వెరుగు కూడా ఉండొచ్చు. అంతకుముందు చేసినటువంటి డేటా ప్రకారం అయితే మినిమం 7 అవర్స్ వాడుతున్నారు. 7 అవర్స్లో మీరు కనీసం ఒక 2 గంటలైన ఈ యాప్ని కండిషన్ పోతే మీ కండిషన్ ఏంటి, మీ హార్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, ప్రాపర్ ఆక్సిజన్ లేకపోతే మీ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోతుంటుంది కదా. అందుకని ఇది అబ్జర్వ్ చేయండి. మీరు వాడేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత ఇంట్రెస్టెడ్ థింగ్, ఎంత ఇంట్రెస్టెడ్ ఐటమ్ మీరు చూస్తున్నప్పటికీ కూడా గాలి పీల్చుకుంటున్నారా లేదని అబ్జర్వ్ చేయండి. ముందు చూడండి, ఇప్పుడు చూసేటప్పుడు వీడియో చెక్ చేయండి ఫస్ట్, ఒకసారి ఆగండి, గాలి పీల్చుకోండి ఫస్ట్, గాలి పీల్చుకోండి, మీరు గాలి పీల్చుకుని వదలండి. ఇది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే సెల్ ఫోను ఇవన్నీ వాడడం వల్ల కూడా మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి. రేపు ఎవడో కొత్తోడు వచ్చి సెల్ ఫోన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఒక థియరీ రెడీ చేసి పెడతారు. అలా కాకుండా చూసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడండి. ఈ ప్రాబ్లంకి గురి కాకుండా మీరు చూసుకోండి. ఓకే, ఈ డిస్నియా ప్రాబ్లం కాస్త డిస్ఫోనియా కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. గాలి పీల్చుకోండి, మర్చిపోవద్దు గాలి. ఓకే, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.